నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది వారికి కలిగే శుభాలేమిటి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదా పీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదే విధంగా జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పతకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ సంక్రమంచి రామకృష్ణ శాస్త్రి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి ఓం విమిమే త్వా పయస్వతిం దేవానాం ధేనుగుం సుదుఘామనపస్ఫురంతిం ఇంద్రసోమం పిబతు క్షేమో అస్తు నః నమస్కారం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నం మేనలగ్నం మేనలగ్నంలో రవి బుధ రాహుగ్రహ సంచారాలు మేషంలో గురు సంచారం మిథునంలో చంద్రుడు కన్యలో కేతువు కుంభంలో కుజ శుక్ర శనిగ్రహ సంచారాలు జరుగుతున్నాయి గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉంది మేషరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా తృతీయంలో చంద్రుడు లాభంలో మూడు గ్రహాలు కుజ శుక్ర శని ఆరులో కేతువు సర్వశ్రేష్టమైన కాలం ఇది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి అదృష్టయోగం కొనసాగుతోంది తగు విధంగా ప్రయత్నాలు చేసి కార్యసిద్ధిని పొందాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు బాధ్యతాయుతంగా ఆలోచించి మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి ధర్మబద్ధంగా వ్యవహరించండి ఉన్నత స్థితి కలుగుతుంది ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశం కలుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి మిత్రుల సహాయ సహకారాలు గ్రహబలం అనుకూలంగా ఉన్నది కాబట్టి సంపూర్ణంగా అందుతాయి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు ఏ పని చేస్తున్నా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి గంభీరంగా ఉండాలి వారం మధ్యలో ఒక పనిలో మేలు జరుగుతుంది మీ నుండి కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి భూ సంబంధమైన చర్చలు సత్ఫలితాన్ని ఇస్తాయి ఆస్తి వృద్ధి చెందుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఆర్థిక పరంగా మంచి కాలం నడుస్తోంది యోగ్యతను అనుసరించి సంతృప్తికరమైన ఫలితాలని చక్కగా సాధించండి ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశివారు శ్రీ లక్ష్మీ ధ్యానం చేయడం చాలా ఉత్తమం మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని దర్శించడం మంచి చేస్తుంది వీరు ఏవి దానం చేస్తే మంచిది దానాలు అవసరం లేదు గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో రవి బుధ రాహుగ్రహాలు శుభ ఫలితాలు సాధించడానికి ఇది యోగ్యమైన కాలము మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీరు చేసే సంకల్పం విజయవంతమవుతుంది నిండైన ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి దేనికోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి అద్భుతమైన మంచి ఆలోచన విధానం కలుగుతుంది ఆ ఆలోచనల్ని కార్యలోపంలోకి తీసుకురావడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి భవిష్యత్తునిస్తాయి బంధుమిత్రుల నుండి సరైన సహాయ సహకారాలు అందుతాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది వారం ప్రారంభంలోనే మంచి జరుగుతుంది శుభప్రదమైన వ్యాపార లాభాలు కలుగుతాయి వ్యాపారపరంగా సంతృప్తి లభిస్తుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది దశమంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది కుజగ్రహాన్ని దర్శించండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏవి దానం చేస్తే మంచిది గురుగారు ద్వాదశంలో గురుగ్రహ సంచారం ఉన్నది కాబట్టి కొద్దిగా శనగలు దానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు మిథున రాశి వారికి ఆరు గ్రహాలు బ్రహ్మాండంగా విశేషంగా యోగిస్తున్నాయమ్మ పదవ రాశిలో రవి జన్మచంద్రుడు ఏకాదశంలో గురుగ్రహము, భాగ్యంలో శుక్రగ్రహము, దశమంలో రాహుగ్రహము అంటే వరుసగా 9, 10, 11 స్థానాలు విశేషంగా యోగిస్తున్నాయి. దాంతోపాటు జన్మచంద్రుడు, మొత్తం 6 గ్రహాలు. బ్రహ్మాండమైన అదృష్టకాలం ఇది. శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకునే ప్రయత్నాలు కొనసాగించండి. సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తారు. ఈ సాంకేతికంగా అభివృద్ధిని సాధించినప్పుడే సరైన విజయం లభిస్తుంది. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. ఇంటా బయట శుభ ఫలితాలు కలుగుతాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా పనులను పూర్తి చేసుకోవాలి. మీ మాటకు సరైన గౌరవం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్తశుద్ధితో పనిచేయండి. మీరు ఆశించిన ఫలితాలు మీకు లభిస్తుంది. పదోన్నతలు సూచితం. 6 గ్రహాలు అనుకూలిస్తున్నప్పుడు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నామో, ఏ విషయం మీద ఏకాగ్రతను పెంచుతున్నామో ఆ విషయాల్లో సత్ఫలితాలుంటాయి. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. మీరు చేసే కృషి విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి విశేషమైనటువంటి కృషితో బంగారు భవిష్యత్తుని సాధించండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. క్రమంగా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. ఎందుకంటే దశమంలో అనగా కర్మస్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వ్యాపారపరమైన ఏకాగ్రతను పెంచుకోవాలి. మిథున రాశి వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా గోచరిస్తోంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? అధిక గ్రహాలు అనుకూలిస్తున్నందువల్ల మిథున రాశివారు లక్ష్మీ ధ్యానం చేయాలి. వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ దర్శనం శుభప్రదం. గురుగారు, ఈ రాశివారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలే సహకరిస్తున్నాయి తల్లి. అష్టమంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనయోగం శుభప్రదం. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు ఆర్థికంగా మేలు చేస్తాయి. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. కేతుగ్రహం దైవబలానికి సూచితం. పని చేయబోయే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. దేనికి తొందరవద్దు. గ్రహబలం తక్కువగా ఉన్నది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంయమనాన్ని కూడా పాటించడం మంచిది. ఓర్పుతో పనిచేస్తే ఉద్యోగంలో ఆపదలు తొలుగుతాయి. అభద్రతాభావం లేకుండా ఆలోచించండి. అసూయ పరుల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరిస్తే ఏ సమస్య రాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. అంతా మన మంచికే అన్న ధోరణితో ముందుకు సాగాలి. ఒత్తిడి కలగకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ముందస్తు ప్రణాళికలు పనిచేస్తాయి. చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని విషయాలలో పరీక్షాకాలంగా అనిపిస్తుంది కాబట్టి ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ధైర్యంగా ఉండండి. మేలైన ఫలితాలు కలుగుతాయి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? కర్కాటక రాశివారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని తప్పనిసరిగా దర్శించండి. ఈ రాశివారు ఏవి దానం చేస్తే మంచిది గురువుగారు? నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది? సింహరాశి వారికి 2 గ్రహాలు రక్షిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో చంద్రుడు, భాగ్యస్థ బృహస్పతి యోగం. మనోబలంతో చేసే పనులు శీఘ్ర విజయాన్నిస్తాయి. ఏకాగ్రతతో వ్యవహరించండి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేయండి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు చేసే పనుల్లో స్పష్టత అవసరము. ఒత్తిడిలో తొందరలో ఏ పనులు చేయొద్దు. సకాలంలో పనిచేయడం ద్వారా విఘ్నాలు తొలగుతాయి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. గ్రహదోషం అధికంగా ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని వాటిని అమలు చేయడంలో ఎటువంటి కాలహరణం లేకుండా చూసుకోవాలి. కొందరు కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు అవకాశం ఉంది. పరీక్షాకాలంగా ఉంటుంది. ఓర్పు సహనంతో వ్యవహరించండి. అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది. మీ శాంతం మిమ్మల్ని కాపాడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఆపదలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగృతగా ఆలోచించి సమిష్టిగా కృషి చేస్తే ఆపదలు తొలగుతాయి। ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా సత్ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది। ఎందుకంటే గురుబలం అనుకూలంగా భాగ్యస్థానంలో ఉన్నది కాబట్టి। వ్యాపారంలో ఏకాగ్రత పనిచేయండి, నష్టాలు తొలగుతాయి। అలాగే రవి కూడా అష్టమంలోనే ఉన్నారు కాబట్టి ఆత్మీయుల సూచనలతో ముందుకు సాగండి। ఏ పని ఒంటరిగా చేయొద్దు, ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి, సమిష్టిగా పని చేయాలి। వారాంతంలో శుభం జరుగుతుంది। సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి। ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి। వీరు ఏ విధానం చేస్తే మంచిదంటారు గురుగారు? నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి। సాధారణ బాంబులో మైనం ఎక్కువ, మెడిసిన్ తక్కువ, పైగా జిడ్డుగా ఉంటుంది। ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్, ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది? కన్యా రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి అమ్మ। ఎందుకంటే ఇక్కడ దశమంలో చంద్రుడు, ఆరులో శని, కుజులు। మానసిక శక్తి విజయాన్ని ఇస్తుంది। ఎందుకంటే దశమంలో చంద్రుడు ఉన్నప్పుడు మనోబలంతో పనులు ప్రారంభిస్తే, బాధ్యతాయుతమైనటువంటి కృషిని కొనసాగిస్తే మంచి జరుగుతుంది। పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే సకాలంలో పూర్తి చేసుకోవాలి। మీరు చేసే కృషిని బట్టి విజయం ఉంటుంది। ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది। ఉత్సాహంగా పనిచేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి। ఉద్యోగంలో శక్తి వంచన లేకుండా చక్కగా పనిచేయండి। ఎంత ఒత్తిడి ఉన్నా ధర్మ మార్గంలో బాధ్యతలని పూర్తి చేయండి, కార్యసిద్ధి లభిస్తుంది। కాలం మిశ్రమంగా ఉంది, పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి। తొందరపాటు చర్యలు అనర్థాన్ని కలిగిస్తాయి। పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు రచించండి, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలి। నిరంతరమైన సాధన అవసరం। వ్యాపారంలో మెలకువగా పనిచేయాలి। తోటివారి నుండి ఇబ్బందులుంటాయి, ఇబ్బందులు రాకుండా చాకచక్యంగా వ్యవహరించాలి। ఎవరిని నొప్పించకూడదు, అలాగే మీరు నొచ్చుకోకూడదు। ధైర్యంగా ఆలోచించాలి, పనుల్లో ఆలస్యం వద్దు। ప్రారంభించిన పని పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించాలి। సందర్భానుసారంగా ఖర్చులు చేయండి। మొహమాటంతో వ్యవహరిస్తే రుణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది। ఆరోగ్యంపై దృష్టి నిలపండి, వారాంతంలో మంచి వార్తలు వింటారు। వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యా రాశి వారు ఇష్టదేవతా స్మరణ చేయాలి। ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణు లేదా శివ దర్శనం చేయాలి। కన్యా రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? అష్టమ గురుదోషం గోచరిస్తోంది కాబట్టి గురుప్రీతిగా కొద్దిగా శనగలు దానం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది। ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది గురువుగారు? తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది తల్లి। 5 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి। ప్రధానంగా సప్తమంలో గురువు, పంచమంలో శుక్రుడు, షష్ఠంలో రవి, రాహు, బుధ గ్రహాలు। పలు మార్గాల్లో విజయం లభిస్తుంది। సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి। వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి। అందుకు తగిన సాధన చేయాలి। యోగ్యతను పెంచుకుంటూ మీ రంగాల్లో మీరు నైపుణ్యాన్ని ప్రదర్శించి సత్ఫలితాలను పొందాలి। తద్వారా బంగారు భవిష్యత్తును సాధించాలి। ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది। విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి। దేనికి వెనకాడవద్దు। ఉద్యోగంలో సంపూర్ణమైన విజయం లభిస్తుంది। ఎందుకంటే 6వ రాశిలో సూర్యగ్రహ సంచారం శక్తిని ప్రసాదిస్తుంది। తోటివారి నుండి తగినంత గుర్తింపు, ప్రశంసలు ఉంటాయి। ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు। పదవీ లాభం సూచితం। ఆ పదవీ లాభం పొందడానికి అవసరమైన ప్రయత్నాన్ని కొనసాగించాలి। మీ మంచిదనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది। అర్హతకు మించి ఏ ప్రయత్నము, ఏ పని చేయవద్దు। అర్హతకు తగ్గ ప్రయత్నాలు చేయండి, పనిచేస్తాయి। దురాశ లేకుండా ముందుకు సాగండి। విజయానికి తగినటువంటి కార్యసాధన, లక్ష్య సిద్ధి రెండు బాగా ఉండాలి, అప్పుడే భాగ్యవంతులవుతారు। విశేషమైన ధనలాభాలు పొందడానికి ఇది సరైన సమయం। ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? తులారాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మీ ధ్యానం సర్వదా శ్రేయస్కరం. వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ దర్శనం ఐశ్వర్యప్రదం. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు? 5 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు రక్షిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో కేతువు, 4వ రాశిలో శుక్రుడు. అవసరాలకు ధనం అందుతుంది. శుక్రగ్రహానుగ్రహం చేత ఆర్థికపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది. మీ ప్రయత్నాన్ని బట్టి విజయాలుంటాయి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి ఈ సమయం ఎంతగానో సహకరిస్తుంది. ఆర్థికంగా పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహ వాహన యోగాలు సఫలమవుతాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. సందేహించకుండా ఏకాగ్రచిత్తంతో ఉద్యోగంలో పనిచేయండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే కొన్ని తెలియని ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి శాంతంగా వ్యవహరించండి. విజ్ఞానవంతంగా ముందుకు సాగండి. 1కి 4 సార్లు ఆలోచించడం ద్వారా వివాదాలు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా చేయాలి. ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు మనకు తెలియకుండా మనని ఇబ్బంది పెట్టి కలహాలు సృష్టించాలని చూస్తారు. ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు, చింతించవద్దు. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపించినప్పటికీ కూడా మీ సత్ప్రవర్తన, మీ ధర్మం మిమ్మల్ని కాపాడతాయి, మీకు శక్తిని ప్రసాదిస్తాయి. ధైర్యాన్ని కోల్పోవద్దు. ముఖ్య కార్యాల్లో ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. ఆలోచించి చేసే పనుల్లో శక్తి లభిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశివారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. వృశ్చిక రాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశివారు విశేషమైనటువంటి కృషి చేసినట్లయితే మంచి జరుగుతుంది. నవగ్రహ దర్శనం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు ఏ విధానం చేస్తే శుభప్రదం గురుగారు? నవగ్రహ ప్రీతి కోసమై నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుందండి? ధనుస్సు రాశి వారికి 7 గ్రహాల యొక్క శుభయోగం ఉన్నది. అత్యంత శ్రేష్టమైన కాలం. సప్తమంలో చంద్రుడు, తృతీయంలో కుజ శని శుక్రులు, పంచమంలో గురువు, చతుర్థంలో బుధుడు, దశమంలో కేతువు. అత్యంత శ్రేష్టమైన కాలం ఇది. ఏ పని ప్రారంభించినా అందులో విజయం త్వరగా లభిస్తుంది. మీ ఆశయాలు వెంటనే సిద్ధిస్తాయి. ఉత్సాహభరితంగా కాలం ముందుకు సాగుతుంది. ఆలోచనలతో కాలక్షేపం చేయకుండా ఆచరణయుక్తంగా ఆలోచించి వాటిని అమలు చేయండి. ఎటు చూచినా సత్ఫలాలే గోచరిస్తున్నాయి. సంపూర్ణమైన మనోబలం లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. గతంలో ఆగిన పనులు కొన్ని ఇప్పుడు పూర్తవుతాయి. తద్వారా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి, అధికార లాభాలుంటాయి. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. మిత్రుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరంతర సాధన బంగారు భవిష్యత్తునిస్తుంది. కాబట్టి అనాలోచితంగా ఏ పని చేయవద్దు. తగినంత అర్హతను సాధించి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అద్భుతమైన వ్యాపార యోగం ఉన్నది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశివారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం. ధనుస్సు రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? స్తోత్రపూర్వకంగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది? మకర రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ. 6వ రాశిలో చంద్రుడు, 2లో శుక్రుడు, తృతీయంలో రవి రాహుగ్రహాలు. ముఖ్యమైన కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. ఆలోచించిన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు. నిండైన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి. గతం కంటే మేలైన ఫలితాలు సాధిస్తారు. తోటివారి నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి. నమ్మకంతో పనిచేయండి. ప్రతిభతో పెద్దలని మెప్పిస్తారు. కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అధికార యోగం సూచితం. భవిష్యత్ అవసరాలకై చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనస్థానంలో ఉన్న శుక్రగ్రహం ఆర్థిక అభివృద్ధినిస్తుంది. వ్యాపారంలో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పని చేయాలి. కారణం మూడవ రాశిలో బుధుడు ఉన్నాడు. మూడవ రాశిలో బుధుడు ఉన్నప్పుడు వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. తోటివారి నుండి ఇబ్బందులు రాకుండా వ్యాపారంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఆపద నుండి బయటపడతారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. శాంతంగా ఓర్పుతో సమాధానం ఇవ్వండి. వారాంతంలో మేలైన వార్త వింటారు. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? మకర రాశివారు ఏలినాటి శని దోషంలో ఉన్నారు కాబట్టి శని భగవానుని ధ్యానించడం చాలా మంచిది. మకర రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శని దర్శనం చేయండి. మకర రాశివారు ఏవి దానం చేస్తే మంచిదంటారు? శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది? కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయమ్మా. జన్మ శుక్రుడు, ద్వితీయంలో బుధుడు. శుక్రగ్రహానుగ్రహం చేత సంపదలు పెరుగుతాయి. జన్మశుక్రుని వల్ల లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది. అందుకు తగిన విధంగా మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి. కళ సాకారమవుతుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం సూచితం. ధనస్థానంలో బుధుడున్నప్పుడు వ్యాపారాలు బాగుంటాయి. పలు మార్గాల అభివృద్ధి లభిస్తుంది. అయితే ఇక్కడ నీచ బుధుడు కాబట్టి ప్రయత్నం బాగా చేయాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నత స్థితి గోచరిస్తోంది. పలు మార్గాల్లో పైకి వస్తారు. తోటివారి నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో అంచెలంచెలుగా విస్తరిస్తారు. అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాటిని సమయానుకూలంగా వినియోగించి అవసరాలను బట్టి సత్ఫలితాలను సాధించండి. ఏకాగ్రచిత్తంతో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు ఉద్యోగంలో కూడా గోచరిస్తాయి. ఉద్యోగరీత్యా అధికారుల నుండి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సంయమనాన్ని పాటించాలి. కొన్ని విషయాల్లో చూచి చూడనట్టుగా వ్యవహరించాలి. పని చేసేటప్పుడు తోటివారి సహకారం అవసరమవుతుంది. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ సున్నితంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో ఒత్తిడికి గురి కాకుండా ముందుగానే పని మొదలుపెట్టండి. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని విజయాలు సాధించండి. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కుంభరాశి వారు నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. వీరు ఏవి దానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది గురుగారు? మీనరాశి వారికి కేవలం బృహస్పతి మాత్రమే సహకరిస్తున్నారమ్మా. రెండవ రాశిలో గురుబలం అనుకూలిస్తోంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా పనిచేస్తే విజయం లభిస్తుంది. ఎందుకంటే కాలం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి జాగ్రత్త అనేది అవసరం. ధర్మబద్ధంగా వ్యవహరించండి. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. అపార్థాలకు వీలు కలిగించవద్దు. సౌమ్యంగా సంభాషించండి. మీ ఓర్పు మిమ్మల్ని రక్షిస్తుంది. విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. అధిక శాతం శాంతంగా ఉండటం మంచిది. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుత్సాహాన్ని కలిగించే ఆలోచనలకు దూరంగా ఉండాలి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. మిత్రులతో కలిసి చేసే ఆలోచనలు పనులు పురోగతినిస్తాయి. నిరంతర సాధన చాలా వరకు విజయాన్ని ఇస్తుంది. బాధ్యతతో మీ పనులను మీరు పూర్తి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మొహమాటంతో ఆర్థిక సమస్యలు పెరగకుండా జాగ్రత్త పొందాలి. అలాగే ఒక ఆపద నుండి బయటపడతారు. గురు అనుగ్రహం చేత దైవబలం సదా కాపాడుతోంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశివారు నవగ్రహ స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మీనరాశివారు నవగ్రహాలను దర్శించడం మంచిది. గురుగారు, వీరు ఏవి దానం చేస్తే మంచిది? నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించి నమస్కారం చేస్తే మేలు చేకూరుతుంది. గురుగారు, ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.